అందుబాటులో అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయమండి, ఇటువంటి వాళ్ళు పేదల గురించి ఆలోచన చేసే వాళ్ళేనా? ఇటువంటి వాళ్ళు పేదల గురించి పట్టించుకునే వారేనా? ఇటువంటి వారందరూ కూడా యాంటీ పోర్ అంటే పేదవాడికి వీళ్ళు శత్రువులు కాదా అని చెప్పి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. సో మ్యానుఫ్యాక్చరర్ చేయాలి. ఇప్పుడు ఎంఆర్పి అనేది నాకు తెలిసినంత వరకు మ్యానుఫ్యాక్చరర్ ఎంఆర్పి మాక్సిమం రిటైల్ వాట్ విత్ ద ఫ్రీ వర్డ్ ఆఫ్ ఎకానమీ ఫ్రీ మార్కెట్ ప్రైస్. దీని అంతటికీ కారణం ఎవరు చెప్తున్నారు? వాళ్ళు పేదవాడు పేదవాడు ఎవడు పేదవాడు పేదవాడు అనేవాడు జనరల్ కమిటీ కాదు. ఒకడికి ఇన్కమ్ 15 రూపాయలు ఉండొచ్చు, ఒకటి 150 ఉండొచ్చు, ఒకటి 150,000 ఉండొచ్చు, 150 లక్షలు ఉండొచ్చు. పేదవాడి డెఫినేషన్ ఏంటి ఫస్ట్ చెప్పండి? దీని కింద పేదవాడా? అప్పుడు పేదవాడికి సంబంధించిన పేదవాడు ఎఫర్ట్ చేయాల్సిన సినిమా ఉండాలి ఎంటర్టైన్మెంట్ అనేది చెప్తే అప్పుడు అతని వాల్యూ 15 రూపాయల టికెట్ అని అనుకోండి, నేను 150 రూపాయల సినిమా తెస్తా నేను కానీ ఎవడు కానీ, అది ఓకేనా గవర్నమెంట్కి? అప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్ చెప్తుందా? ఏం చెప్పాలి? అది 15 రూపాయల టికెట్టే పెట్టాలి కాబట్టి నువ్వు కేవలం 1500 రూపాయలతో సినిమా తీయాలి అని చెప్పాలా? అది చెప్పలేదు. లేకపోతే గవర్నమెంట్లే ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ గారు అనిల్ యాదవ్ గారు, అయితే మన కొడాలి నానిగారు, వైఎస్ జగన్ గారు, వాళ్ళందరూ కలిసి కెమెరా ఈ వర్క్ ఇవన్నీ చేసి వాళ్ళు రాజమౌళి కన్నా ఫ్యాంటాస్టిక్ సినిమా తీసి పేదవాళ్ళకి 15 రూపాయలు కాదు 5 రూపాయలు కాదు ఫ్రీగా చూపించండి. మీకు ఆ కెపాసిటీ ఉంటే, ఆ కెపాసిటీ లేనప్పుడు ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళ ప్రతిభని వాళ్ళకున్న దాన్ని తగ్గించడం కేవలం మీరు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ఫండమెంటలీ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఒక ఒక కాంటెక్స్ట్ ఇది ఒక సినిమా సినిమా అవచ్చు, హోటల్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ప్రోడక్ట్ ఫ్యామిలీ. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఇంటీరియర్ డెకరేషన్ అవ్వచ్చు, ప్రపంచం మొత్తంలో ఇట్ వర్క్స్ ఆన్ బ్రాండ్ వాల్యూ. మనం రిటైల్ ప్రైస్